Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బద్వేలలో మెజారిటీపై వైసీపీ టార్గెట్ ఇదే. వైసీపీకి ఎదురు లేదు అని గత 2.5 ఏళ్లలో జరిగిన అన్ని ఎన్నికలు నిరూపించాయి. వైసీపీకి ఎన్నికలంటే సరదా అయితే విపక్షాలు మాత్రం వెదగా మారుతున్న పరిస్థితి నెలకొంది. ఇవన్నీ పక్కన పెడితే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలలో 5 లక్షల మెజారిటీ రావాలని జగన్ కేడర్ని ఆదేశించారు. మొత్తానికి 3 లక్షలకు పైగా మెజారిటీ దక్కింది. పోలింగ్కి ఓటర్లు పెద్ద ఎత్తున రాకపోవడం వల్లనే మెజారిటీ తగ్గింది. అయినా వైసీపీ 2019 ఎన్నికలలో సాధించిన మెజారిటీ కంటే కూడా ఉప ఎన్నికలలో బాగా పెరిగింది. ఇక ఇప్పుడు అందరి చూపు బద్వేల్ ఉప ఎన్నిక మీద ఉంది. బద్వేలలో వైసీపీకి 2019 ఎన్నికలలో 44,000 మెజారిటీ వచ్చింది. జగన్ వేవ్ బలంగా ఉన్న టైంలో కూడా టీడీపీ 50,000 ఓట్లను సాధించడం విశేషం. ఈసారి టీడీపీ పోటీలో లేదు, పేరుకు మాత్రమే పోటీ అన్నట్లుగా బీజేపీ కాంగ్రెస్ తీరు ఉంది. దాంతో అక్కడ విజయం కాదు, భారీ మెజారిటీ మీద దృష్టి పెట్టండి అంటూ వైసీపీ అగ్రనాయకత్వం నుంచి ఆదేశాలు వెళ్ళాయి. లక్షణంగా 100,000 మెజారిటీ తీసుకురావాల్సిందే, అక్కడ వైసీపీ చేసే రేస్ సౌండ్కి విపక్ష శిబిరం దద్దరిల్లాల్సిందే అంటూ దిశానిర్దేశం చేస్తున్నారని టాక్. బద్వేలలో దాదాపుగా 2.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో గత ఎన్నికలలో 1.5 లక్షల మంది ఓట్లు వేశారు. వైసీపీకి 94,000 ఓట్లు వచ్చాయి. ఇక ఇప్పుడు 1.5 లక్షల ఓట్ల దాకా పోలింగ్ జరిగే అవకాశం అయితే లేదు అంటున్నారు. దాంతో 100,000 మెజారిటీ ఎలా సొంతం అన్న ప్రశ్న వస్తోంది. అయితే బీజేపీ కాంగ్రెస్లను నోటాతో పోటీకి పెడుతున్న అధికార పార్టీ పడే ప్రతి ఓటు వైసీపీకే చెందేలా చూడాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అంటే ఈసారి 100,000కు పైగా ఓట్లు పడినా కూడా మొత్తానికి మొత్తం వైసీపీ ఖాతాలోనే పడితే ఖచ్చితంగా 100,000 మెజారిటీ ఖాయమే అంటున్నారు. మరి జగన్ సొంత ఇలాకా కడప జిల్లాలో ఎన్నికంటే అది ప్రెస్టేజ్తో కూడుకున్న వ్యవహారమే. దాంతో జగన్ కోరుకున్నట్లుగా 100,000 మెజారిటీ కోసం కేడర్ ఇప్పటి నుంచే భారీ కసరత్తు చేస్తోంది. బద్వేల్ రిజల్ట్తో తమకు ఎవరూ పోటీ కానీ సాటి కానీ లేరని చెప్పాలన్నదే వైసీపీ పెద్దల ఆలోచనగా ఉంది.